వన్డే ప్రపంచ కప్ లో భారత్ క్రికెటర్ ఎంఎస్ ధోని కీపింగ్ గ్లోవ్స్ పై ఉన్న బలిదాన్ బ్యాడ్జ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ధోని వికెట్ కీపింగ్ గ్లోవ్స్ పై ఉన్న గుర్తు విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని పారా మిలిటరీకి బలాలకు చెందిన బలిదాన్ గుర్తుని తన గ్లోవ్స్ పై వేయించుకొని ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కీపింగ్ చేశాడు ధోని. అయితే దీనిపై విమర్శలు రావడంతో వివాదాస్పదంగా మారింది. దీంతో ధోని గ్లౌస్ పై పారా మిలిటరీ దళాల స్మారక చిహ్నం బలిదాన్ ఉండడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ప్రస్తుతం ధోని వరల్డ్ కప్ లో మ్యాచ్లు ఆడుతుండగా అతడి గ్లౌస్ పై ఉన్న బలిదాన్ గుర్తు టీవీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై ఐసీసీ స్పందిస్తూ రాజకీయ మతపరమైన గుర్తుల్ని ఆటగాళ్ల జెర్సీలు కిట్లపై అంగీకరించబోమని పేర్కొంది. ఈ క్రమంలోనే ధోని గ్లౌస్ పై ఉన్న లోగోను తొలగించాల్సిందిగా బీసీసీఐకి ఐసీసీ విజ్ఞప్తి కూడా చేసింది. దీనిపై తాజాగా స్పందించిన భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ధోని ధరించిన గ్లౌజ్ పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది. అంతకుముందు ఐసీసీ నిర్ణయంపై భారత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ధోనికి మద్దతుగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్తాన్ క్రికెటర్లు ఏకంగా మైదానంలోనే ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు ఈ నిబంధనలు ఏమైపోయాయి, ఈ ఐసీసీ అప్పుడెక్కడికెళ్లింది అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. నెటిజన్ల ట్రోలింగ్ తట్టుకోలేకే ఐసీసీ దిగువచ్చింది. అది అసలు ఆర్మీకి చెందిన గుర్తు కాదని బీసీసీఐ పరిపాలన కమిటీ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ సీఈఓ చీఫ్ వినోద్ రాయ్ ఈ మేరకు స్పష్టం చేశారు. భారత్ కి 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచ కప్ ని అందించిన మహేంద్ర సింగ్ ధోనికి భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో గౌరవించింది.